సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చైనాను ప్రకృతి వణికిస్తోంది. ఈ ఏడాది వరుస తుఫాన్లు దేశాన్ని అతలాకుతలం చేశాయి. గత వారం కిందట యాగి తుఫాన్ విధ్వంసం సృష్టించగా తాజాగా మరో సైక్లోన్ డ్రాగన్ కంట్రీకి నిద్ర లేకుండా చేస్తోంది. అదే బెబింకా తుఫాన్. బెబింకా తుఫాన్ షాంఘై తీరానికి 400 కిలోమీటర్ల దూరంలో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతూ సోమవారం నగరాన్ని తాకింది. ఈ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురు గాలులు వేస్తున్నాయి. నగరమంతా అల్లకల్లోలంగా మారింది. భారీ ఈదురు గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరి పడుతున్నాయి. అనేక నివాసాలు నేలమట్టమయ్యాయి. పెద్ద పెద్ద భవనాలు దెబ్బతింటున్నాయి. ఇప్పటి వరకు 10,000 కంటే ఎక్కువ చెట్లు నేలకూలాయి. లక్షలాది మంది ప్రజలు బెబింకా తుఫాన్ విజృంభిస్తున్న ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. షాంఘైలోని 2 విమానాశ్రయాల నుండి 1,400 విమానాలు రద్దయ్యాయి. 570కి పైగా ప్యాసింజర్ రైళ్లు క్యాన్సిల్ చేశారు. పలు పార్కులు, వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. షాంఘై అధికారులు కొన్ని వంతెనలపై, రహదారులపై వాహనాలు ప్రయాణించడం కూడా నిషేధించారు. జాతీయ రహదారులను ఖాళీ చేయించారు. దీంతో నిత్యం రద్దీగా కనిపించే రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. బెబింకా తుఫాన్తో షాంఘై ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలు షాంఘై నగరాన్ని సైక్లోన్ను తాకడం చలారుదు. 1949లో టైఫూన్ గ్లోరియా తర్వాత షాంఘైను తాకిన తీవ్ర తుఫాన్ ఇదే కావటం విశేషం. ఇంతటి స్థాయిలో తుఫాన్ ఎప్పుడూ అక్కడ ప్రజలు చూడలేదు. దీంతో ఒక్కసారిగా బెబింకా విరుచుకుపడి మీద పడటంతో భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇటీవల యాగి తుఫాన్ చైనాలో పెను విధ్వంసమే సృష్టించింది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు హైనాన్ ప్రావిన్స్ ను కకావికలం చేశాయి. ఒక్కసారిగా నగరం అంధకారంలోకి వెళ్లిపోయింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. సెల్ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడంతో డిజిటల్ చెల్లింపులకు ప్రజలు నానా తంటాలు పడ్డారు. కనీసం నిత్యావసర సరుకులను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు ఎదురయ్యాయి. ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నారు. ఇంతలోనే షాంఘైపై బెబింకా తుఫాన్ విరుచుకుపడ్డంతో చైనా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.